నా పేరు సిద్ సిద్ధార్థ. నాదొక యావరేజ్ స్టోరీ. ఆ స్టోరీలో ఉన్నది చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఉన్న నా ఫ్రెండ్ కాదు నా బెస్ట్ ఫ్రెండ్. నా పేరు గీత. హలో, చెప్పి. ఏరా, ఇంకా పడుకొని ఉన్నావా? హే పో, నాకు ఒప్పుకి లేదు, నేను రాను. నా ఎగ్జామ్ టైం అవుతుంది, నేను గేట్ దగ్గర వచ్చే వరకు నువ్వు నా ముందు ఉండాలి. హా, వస్తున్నాలే. దమాగుందా? ఏ టైం చెప్తే ఏ టైంకి వచ్చాను. నీ మొబైల్కి రావడం ఎక్కువ, ఓవర్ చికెన్ వచ్చి కూర్చో. నీకు బాగా వచ్చిందా? ఒక్కటింటికి ఎగ్జామ్ అయిపోతుంది, 12:40 వరకు నువ్వు ఇక్కడ ఉండాలి. నీ పనులన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంతకు నేను చెప్పింది నేను చేశాను. ఏంట్రా? పూజ నెంబర్ అడిగిన కదా, నీ సైకం అవుతుందా? ఒక్కటింటికి రా. సిద్ధు, నేను ఎగ్జామ్ బాగా రాసిన కదాలే, కూసా ఇంకా. ఏంద్రా, పొద్దున పుట్టినందుకు ఫీల్ అయినావా? లేదు, పూజ నెంబర్ ఇయ్యనందుకు ఫీల్ అయినా. ఏది మావను, ఎప్పుడు చూసుకోడా? ఆడేది ఉండదా? నేను ఆడితే మీరు ఆడదు అనుకుంటారా బచ్చాగాళ్ళు? పీకరాజీ, ఆడనీకి రాదు కానీ గొప్పలు చెప్పుకుంటున్నావు. బచ్చాగాను మీరు అను నా ముందల. ఏమి సోదాపై ఆడిన చెప్పి. ఏరా కోతి, ఏం చేస్తున్నావు? ఏం లే, మా మామతోటి కలిసి ఆడుకుంటున్నా. ఎప్పుడు అక్కర్రంతోనే ఉంటావా? నీకేం పని పడలేదా? వానికంటే ఏం పని పాట లేదు. లాస్ట్కి వాళ్ళు అయ్యా తెచ్చిన బర్రెల్ని కాసుకుంటూ ఉంటాడు. నువ్వన్నా తెలుసుకోవచ్చు కదా. వదిలే అబ్బా. ఏదో వదిలేది, మన ఫ్రెండ్ తారక్ లైన్ వేస్తున్నాడు. వానే చెంది దీనే చెంది, వాన్ కలరేంది దీని కలరేంది, అసలు ఏమనుకుంటుండ్రాడు? మా మామ అంతగానే కదా చేసిండా. వానికి చెప్పు ఇంకొకసారి ఆ పిల్లంట వడ్డా అంటే వాళ్ళ అయ్యకి చెప్పి కుమ్మిపిస్తా. ఏంద్రా, గీత నా గురించి అంతా నంపు కొడుతుందా? బొక్కుంటా నీ గురించి పెద్ద గొప్ప చెప్పానికే. రే, నా గురించి చెప్తే నీకు కుల్లురా కుల్లురా, ఎప్పుడు కుల్లురా? నా గురించి మాట్లాడడానికి కుల్లురా? నువ్వేదో ఏదో ఫుల్ కా ఫన్ చేసింటావు, అది చెప్తే నువ్వు ఆపరా. రై ఆపరా, రై రే, అల్లుడు స్పీకర్ అంజేరా. ఫోన్ కి ముందు కర్రెదుడు బట్టలు కట్టినట్టు వాడు వన్ముఖం. అరే, వాడు తెల్ల చొక్కేస్తే నల్లకి కనిపిస్తాడు, నల్ల చొక్కేస్తే ఎవరికి కనిపించాడు? మనకు అవసరం ఆ పిల్ల. వాడు ఏదో పదారేళ్ళ పుట్టేవాళ్ళగా ఎవడదిగడం బయమన్రా ముందు అని మా నిజంలోతోనే తిరగమన్రా. వాడేదో నీ దోస్త అన్నట్లు ఎప్పుడు అల్లుడు అల్లుడు అని నీ వెనక పడతాడు. ఏంద్రా స్పీకర్ ఆఫ్ చేయరా ముందు, స్పీకర్ ఆఫ్ చేయి. డెంగర ముందు ఇడికెళ్ళి నువ్వు డెంగా ఎక్కడ డెంగా? అరే నడురా నడు, అక్కడ నడు. మామ ఇంటున్నాడే, ఆగే బాబు. ఇంటేంద్రా, అదే మనకు ఓడుతాడా? అరే అట్లా కాదే, వద్దులే. కాని నువ్వు తిన్నావా? ఇంకా లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, హాఫ్ అన్ అవర్ లో తిని నాకు కాల్ బ్యాక్ చెయ్యి. సరే తింటా ఇప్పుడు. తినకుండా తిన్నా అని చెప్పినావో చూడు మరి. ఓకే ఓకే, ఉంటా. సరే బాయ్ చిద్దు.
మళ్ళొచ్చినే ఉండొచ్చు అని మామా సారీ మామా చిన్న పిల్ల మామా అది చిన్న పిల్ల నారా నన్ను ఇంతవరకు ఎవరు అని బూతులు ఇట్లేరా మామా నువ్వు అట్టేనావు కదా నీకు బిర్యానీ తప్పు తీసా బిల్లు నువ్వే కడతారా నేనే కడతా మామా సరే దారా ఏమైంది సిద్ధు నేను ఒకడనుకుంటే ఒకటేంద్రా అసలు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాను అసలు ఏం అర్థమైతే లేదు నాకు చెప్పు ఇప్పుడు నాకు సిద్ధు మొన్న ఎగ్జామ్ రాసిన అయితే అది పోయిందిరా ఎందుకోసారి మళ్ళీ చెప్పు అదే మొన్న ఎగ్జామ్ రాసింది పోయిందిరా పోయిందా నేను రాసిన అంటే కదనే ఇదే అన్న నువ్వు రాసింది అలా కాదు ఇలా తదాసు బిట్ట తదాసు సరే కానీ బయటికి వెళ్ళాం పదా ఎక్కడికి పదా ఏంది మామా ఎవరితో మాట్లాడుతుంది అందరూ మాట్టిగా నాకైతే ఫోన్ చేస్తారు బే ఎవరి గది లేకనే కస్టమర్ కేర్ తోటి కాల్ సెంటర్ తోటి మాట్లాడుకుంటూ కూర్చున్నా అయినా ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నా ఒక పిల్లనన్నా పరిచయం చేసినవారు ఎంత కసలు ఏం మంచిగా ఉన్నారా తుని బతుకుని అవ్వ జఫాను ఉన్నారా డంచిగ్గాను ఉన్నారా అల్లుడని చెప్పుకునికనే సిగ్గుతున్నారా నాకు అమ్మోయ్ ఆపు నీకు భూత్ పురాణం ఈసారి మా క్లాస్ పిల్లలు కాల్ ముఖ్యంగా ఇవ్వతనే నీకు సెట్ చేస్తాను పక్కా చేసావా పక్కా అగరల్లుడు ఎందులో ఇది సగం సగం పని వేసుకొచ్చినేంద్రా పైసలు గదిలేకపోతే నా రోజు గారా ఇప్పించగారా నేను లేకపోతే నా పాత పాయింట్లు ఉన్నాయి ఇంట్లో తెచ్చుకో బిచ్చగానే అవుతానా ఏంద్రా సేమ్ అడక తినటం లేకున్నాను అమ్మా హైదరాబాద్ 1000 రూపాయలు పెట్టుకున్నాయి ఊకోబే 1,50,000 రూపాయలు కాదు సార్ ఏం చెప్తావు ఊకో నీ దొక్కల చెడ్డు వేసుకొచ్చి ఏం బిల్లా కొడుతున్నావు ఇక్కడ 1,000 రూపాయలు పెట్టి కొనుక్కొని ఏ నీకు తెల్ల తెల్లారు నీకు స్టైల్ గురించి ఏం తెలియదులే హౌసింగ్ బోర్డ్ కిరా రండి ఫస్ట్ పక్క దగ్గర పక్కకి రాట కిరా స్ట్రైట్ వై రైట్ తీసుకోండి లెఫ్ట్ తీసుకో వచ్చేస్తుంది ఏమో సార్ హౌసింగ్ బోర్డ్ నాకెందుకు చెప్తున్నావు నీవే గారా బాయ్ చోలకాడ వచ్చి హౌసింగ్ బోర్డ్ అని కాకిలే కరుస్తున్నావు నాకు తెలియక కాదురా బాయ్ నువ్వు వస్తావేమో అని అడిగిన అంతే ఆ బండి ఉందిరా బాయ్ నా అల్లు డ్రైవర్ గారికి తిన్నాడు నీ ఆటో నేను ఎందుకు ఎక్కుతురా బాయ్ ఏడు మగ్గాలు ఎక్కున్నాం రాము ఇంతకు వస్తావా రావారా బాయ్
ఇంతసేపు నేను కుక్కలా ఆడిచినారా నేను రానని? అతడు బండి ఉందిరా, దేడి దిమాగా లెక్కున్నదిరా నువ్వు. ఏ దిగురా బాయ్, వేరాటలో ఎవలాగ నాటలేమ్మతారా బయపరి. నా పొట్ట కొడతావు ఆరా బాయ్, నాశనం అయిపోతావు. అరే పోరా, నీలాంటి బచ్చారా బాబా అల్లుడు, ఎవలాగంతా మనకెందుకు పంపరా. హలో, ఏంటి సిద్ధు బండికి యాక్సిడెంట్ అయిందా? సిద్ధు 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 చెప్పినారా సిద్ధు బైక్ స్పీడ్ గా నడిపోదని, ఇప్పుడు చూడు ఏమైందో. సిద్ధు మాట్లాడరా, ఎందుకు కొడుతున్నాయి? నా కాదు యాక్సిడెంట్ అయింది, మా మామకి అయింది. అంటే ఇడు ఉన్నది ఎవరు? మా మామగాడు. ఛీ, ఇంతసేపు దీని కోసం అని నేర్చింది? ఆ కర్రంతో తిరగొద్దని అందుకే చెప్పినా, బానికైంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నీకేంటే యాక్సిడెంట్ జాలిగుట్లేదు బ్రదర్ కి. ఫస్ట్ నేను చెప్పింది మేము ఇద్దరు బండి మీద వెళ్తున్నాం, నేను ఇంట్లో కూర్చున్నా, మామ బైక్ స్కిడ్ అయింది, నేను దుంకేసిన, మామ బుక్ అయింది అంతే. సరేలే, నీకైతే ఏం కాలేదుగా, ఈ కర్రంతో అయితే తిరగదు, నేను పోతున్నా. ఏ వారంటీ అంత తీసుకోవినవరా, ఇంత చిన్న దెబ్బకి ఇంత పెద్ద కట్టు కొట్టిండు, నా కర్మరా. ఎప్పుడు వన్ బండేనా, మా బండి కూడా ఎక్కొచ్చు కదా. మా బండి కూడా పికప్ బాగుంది, మైలేజ్ మస్తిస్తుంది, మా బండి కనుక ఏంటి ప్రాబ్లం? సిద్ధు మనం కామెంట్ చేస్తున్నాడు. వంది అంత చెత్త డ్రెస్ కాబట్టి వాడు నేను కామెంట్ చేస్తున్నాడు. లైట్ తీసుకో. ఓయ్, ఏం చెప్పావేంటి? ఛీ, నువ్వు అసలు మగోన్వేనా? నీ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్ చేస్తే నువ్వేమనవా? అబ్బా కళ్ళ పడుకో, మళ్ళీ పడుకో. ఛీ, బెస్ట్ ఫ్రెండ్. ఏరా, నీ బండి పికప్ తగ్గిందా లేదా నా బండిని చూసి బెదిరిందా? నువ్వన్నా చెప్పొచ్చు కదా దాన్ని నా బండి ఎక్కమని. ఏమనవేంట్రా, మామా లేయ్, నన్నే కొడతావారా? నువ్వు నా ఫ్రెండ్ అన్నావు, అందుకే నేను కొట్టినా. లెక్క బరాబర్ అయ్యింది. 5 నిమిషాలు కాలర్ ఇలాగే పట్టుకోరా చూద్దాం. లేయ్, ఏం చేస్తావరా నువ్వు? Thank you.
ఆ తమ్ముడు మళ్ళీ వెళుద్దాం మీరా భయ్, మళ్ళీ వెళుద్దాంలే ఓకేనా? మామా మామా మామా, అసలు నువ్వు అంతమందిని వెళ్ళేసుకొచ్చిన మామా, అసలు నువ్వు తోపు మామా, ఒక్క ఫోన్ కొడితే అంతమందిని వేసుకొచ్చాను. అమ్మా అంత ఓకే కానీ వాడు ఎందుకు నిన్ను కొట్టిండు? అమ్మా కొట్లాడుతుందని ఫోన్ చేసినావు, మనుషులు తీసుకురా అన్నావు, ఏరికలు వస్తారా మనుషులు? అందుకే షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ఉందని చెప్పి నలుగురు బకాయాలు కనిపిస్తే తీసుకొచ్చిన ఇక్కడికి. షూటింగ్ గిటింగ్ ఏం లేనందుకు కొట్టిపోయారు. అమ్మా నా ఇజ్జత్ తిడతాను అమ్మా నువ్వు. గీత ఏం చేస్తున్నావే? సిద్ధు చాట్ చేస్తున్నా. గీత నిన్ను ఒక విషయం అడుగుతా చెప్తావా? అడుగు చెప్తా. సిద్ధు నీకు ఫ్రెండా లవరా? ఎందుకు అలా అడిగా? ఫ్రెండ్ అయితే పర్లేదు, బట్ నువ్వు లవ్ చేసి ఆ విషయం తనకు చెప్పకుంటేనే ప్రాబ్లం. సిద్ధు అంటే నీకు చాలా ఇష్టం, నిజమా కాదా? ఒకవేళ లవ్ చేస్తే మాత్రం ఆ విషయం చెప్పడానికి లేట్ చేయకు. మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ అని మీ ఇద్దరికి అర్థమైతలేదు. సిద్ధు చాలా మంచి అబ్బాయి, వెంటనే చెప్పేవే. నేను చెప్పింది గుర్తుపెట్టుకో, వెళ్ళొస్తా. అరే అల్లుడు, కొత్త సినిమా వచ్చిందంట, రావుదామా రా సాయంత్రం? మంచి మంచి కలర్స్ ఉంటాయంటాడు. లేదు లే మామా, వీలు కాదు. సాయంత్రం గీతని ట్యూషన్ కదా దింపాలి, నువ్వు లాగించేసాయి. అరే అల్లుడు, ఆ పిల్లకి దోస్ కానీ వెళ్ళక్కడ డ్రైవర్ కానీ వారావు, ఎప్పుడు చూడు పికప్ డ్రాపింగ్ పికప్ డ్రాపింగ్ చేస్తావు రా నువ్వు, ఇంకేం పనిలే రా నీకు. గీతకుండా నేను ఒకటే ఫ్రెండ్ మామా, అయినా సాయంత్రం కూడా గీతను ఒకదాన్ని బయటకు వెళ్ళాం చెప్పు, అందుకే ఆమె నేను చూసుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్నా ఓకే, రేపు నాడు పిల్లని కూడా అట్లే అవుతావు రా డ్రాప్ చేయడానికి. పెళ్ళ గీతకు పెళ్ళైతేనా? అదే రా, పెళ్ళైతే ఆ పిల్ల మొగడే డ్రాపింగ్ పికప్ చేస్తాడు, నువ్వు ఉండవు అందుట్లా. ఏం మాట్లాడుతున్నావు మామా, నేనెందుకు ఉన్నాను? అరే అల్లుడు, పెళ్ళైతే ఆడపిల్ల దోసులతో తిరిగేటంత సీన్ లేదురా మన తాన. అది అంటే గీతకు పెళ్ళైతే నేను కలవదా? కలిసుడేది బే, దేకనికి దేక నిన్ను. ఏ నువ్వు జరుగు అమ్మా. అరే అరే పగలగా నువ్వు నవ్వురా, నేను ఇంకా ఎక్కలేదురా. ఏ మామలాగా నువ్వు నవ్వురా. ఏంటి నీకు పెళ్ళా? పెళ్ళేంరా? నీకు పెళ్ళి అయితే నువ్వు నా బైక్ ఎక్కవా? నన్ను కలవావా? నువ్వు కంప్లీట్గా నా నుండి దూరం అయిపోతావా? సిద్ధు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈవినింగ్ మా ప్లేస్కి రా, మర్చిపోకు, నీకోసం వెయిట్ చేస్తుంటా.
కోసం వెయిట్ చేస్తుందని, బట్ నేను వెళ్ళలేదు. తను నాపై కోపంగా ఉందని తెలిసి నెక్స్ట్ డే నేను తన ఇంటికి వెళ్ళాను. ఓయ్, 5 o'clock నేను చెప్పిన ప్లేస్కి రా, సారీ కట్టుకొని. నీకు విషయం చెప్పాలి నేను. ఇదంతా నీకోసమే. ఇది ప్రేమనా, ఇష్టమా, లేకపోతే స్నేహమా? అది నాకు అనవసరం. కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను. దీని పేరు స్నేహం అయితే ఇది స్నేహమే కాదు. దీని పేరు ఇష్టమే అయితే నువ్వు అంటే నాకు ఇష్టమే. లేదు, దీని పేరు ప్రేమ అయితే నాకు నీ మీద ఉన్నది ప్రేమే. జస్ట్ 3 పదాలు చెప్తే నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటానంటే ఆ 3 పదాలు నీకు చెప్పేస్తా. గీత, ఐ లవ్ యూ లైఫ్ లాంగ్. నాతో ఉండిపోవా. ఐ లవ్ యూ టూ. నేను నీకు ఇదే చెప్పాలనుకున్నా. అవును సిద్ధు, నేను ఎందుకు రాలో? ఈరోజు ఇలా సర్ప్రైజ్ ఇద్దామని రాలేదు. ఎందుకు? నా సర్ప్రైజ్ నచ్చలేదా నీకు? చాలా నచ్చింది. అయినా నాకు తెలుసు నువ్వు ప్రపోజ్ చేద్దామని నా మీకు ఇష్టం అని, అందుకే రాలేదు. ఫస్ట్ నేనే చేద్దామని. ఇద్దాం.